గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా బిగ్ బాస్ 7 అనేది చాలామంది చూస్తున్నారు. దీంట్లో మెయిన్గా స్టార్టింగ్ నుంచి పల్లవి, ప్రశాంత్, రీతిక ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషను ఇన్ రియల్ లైఫ్లో జరిగితే ఏం చేయాలి? మామూలుగా పల్లవి, ప్రశాంత్ బిగ్ బాస్ స్టార్టింగ్ టైంలో రీతికకి అంటే మామూలుగా చేయారని చేస్తారు అంటే మామూలుగా ఒక వ్యక్తి ముందుకు ఎలా వెళ్ళాలి, ఒక అమ్మాయిని ఎలా ఆట పట్టించాలి, ఇవన్నీ కూడా బిగ్ బాస్ చూసిన ప్రజలకి, ప్రేక్షకులకి అందరికీ చూపించారు. కానీ నిన్న రితిక ఎలిమినేట్ అయినప్పుడు అయ్యే మూమెంట్లో ఎక్స్పెషల్లీ పల్లవి ప్రశాంత్ ఒక సిస్టర్ అనే వాక్యం తీశాడు. అంటే ఏంటి, ఒక వ్యక్తి ఎదుగుదల కోసము ఒక అమ్మాయిని ఈ విధంగా స్టార్టింగ్లో ఒక అంటే లైక్ పులిహోర కలిపి వాట్ ఎవర్ ఇట్ మే బి, సో దాని తర్వాత సిస్టర్ అని, అంటే ఒకవేళ ఈ పల్లవి ప్రశాంత్ చేసిన బాణానికి రితిక బలైతే ఏం చేయాలి, రియల్ లైఫ్లో ఏం చేయాలి? అది బిగ్ బాస్, ఇట్స్ ఎ రియాలిటీ షో, యాక్సెప్టెడ్. కానీ చాలామంది కాలేజీల్లో యువత ఎక్స్పెషల్లీ ఆఫ్టర్ 18 ఇయర్స్ 20 ఇయర్స్ కాలేజీలో కూడా ఇలాంటి ట్రిక్స్ ఏ కొందరు ప్లే చేస్తుంటారు. వారిని ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ఒక పురుషుని నుంచి 354D అనే సెక్షన్ ప్రకారము మనం కంప్లైంట్ రేస్ చేయొచ్చు. ఓకే, ఈ సెక్షన్ వల్ల 100% ఈ పోలీస్ కేసు అయ్యి ఐపీసీ 354 నుంచి కోర్టు కేసు అయ్యి నిజంగానే స్టార్టింగ్లో అమ్మాయిని ఆ ఉద్దేశంగా ప్రపోజ్ చే ప్రేమిస్తున్నావని నటించావా, అమ్మాయి మనస్సును ఏమైనా కాజేసినావా, ప్లస్ అమ్మాయిని మానసికంగా ఏమైనా బాధ పెట్టినావా, దాని తర్వాత నువ్వు నాకు అక్కర్లేదు, నాకు ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆర్ నువ్వు నాకు సిస్టర్ అవుతా, ఇవన్నీ చెప్పి ఏమైనా తప్పించుకునే విధంగా చేస్తున్నావా, ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని రియల్ లైఫ్లో మాత్రమే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ హియర్, రియల్ లైఫ్లో ఇవన్నీ కోర్టు ఎవిడెన్స్ అన్ని ప్రూఫ్స్, ఎవరెవరికి కాల్ చేశారు, దాని తర్వాత అబ్బాయి రియాక్షన్ ఎలా ఉంది విత్ రెస్పెక్ట్ టు దట్ అమ్మాయి, అన్నీ ఆలోచించి 100% 354D ప్రకారము అతనికి మ్యాక్సిమం శిక్ష విధిస్తుంది, ప్లస్ ఫైన్ కూడా విధిస్తుంది. ఇట్ ఈస్ ద జుడిషియరీ డిస్క్రిప్షనరీ పవర్ ఆఫ్ ద కన్సర్న్ బెంచ్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ జుడికేచర్ ఆఫ్ ద కోర్ట్. సో దయచేసి ఇలాంటి కేసెస్ ఏమన్నా ఉంటే 100% మీరు 354D కింద కన్సర్న్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కింద మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe our channel, Free Legal Awareness. This is your Dr. K. Rajesh Kumar, High Court Advocate. Thank you so much.